ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. చిన్న వయసే కానీ సంగీతంలో పెద్దలతో పోటీ పడుతోంది ఈ చిన్నారి. తను డ్రమ్స్ వాయిస్తే సంగీత ప్రియులే కాదు ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. పెద్దవాళ్ళకే కష్టమైన డ్రమ్స్ ను వాయిస్తూ రికార్డులు నెలకొల్పుతోంది. 10 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించుకుంటున్న చిన్నారి సియోనాపై ప్రత్యేక కథనం. బిట్ట కొంచెం కోతగనమన్న సామిత ఈ చిన్నారికి చక్కగా సరిపోద్ది. వయసు కేవలం 10 ఏళ్ళు కానీ డ్రమ్స్ వాయించడంలో దిట్ట. హైదరాబాద్కు చెందిన సియోనా కెఫీరా పెద్దవాళ్లకే కష్టమైన ఈ వాయిద్యాన్ని లయబద్ధంగా మోగించడంలో నేర్పరి. సియోనా చేతిలో స్టిక్స్ మ్యాజిక్ చేస్తూ అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తాయి. ఈ పాప కొన్న మ్యూజిక్ నైపుణ్యానికి సంగీత ప్రియులే కాదు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. కుత్బుల్లాపూర్ చెరుకుపల్లికి చెందిన ప్రేమ్చంద్ శిల్పకళా దంపతుల పెద్ద కూతురు సియోనా. ప్రస్తుతం సుచిత్ర అకాడమీ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. అయితే 2015లో ఓ చర్చిలో డ్రమ్స్ వాయించడం చూసిన సియోనాకు సంగీతంపై ఆసక్తి కలిగింది. తల్లిదండ్రులు తమ కూతురి ఇష్టాన్ని ప్రోత్సహించారు. సుచిత్రలోని గ్రాండ్ స్టాఫ్ మ్యూజిక్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. దీంతో తక్కువ సమయంలోనే సియోనా డ్రమ్స్ వాయించడంలో అద్భుతమైన మెలకువలు నేర్చుకుంది. డ్రమ్స్ తో పాటు సియోనా అన్నింట్లో ముందుంటుందని, ఫ్యూచర్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నది సియోనా ఆశయమని తల్లిదండ్రులు చెప్తున్నారు. సియోనాని చిన్న పాప యాక్చువల్గా 4 ఇయర్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు తనకి మ్యూజిక్ పెట్టేదాన్ని నేను. యాక్చువల్గా కార్టూన్ నెట్వర్క్స్ అట్లా చూస్తూ ఉంటారు పిల్లలు, కానీ నేను ఎక్కువగా మ్యూజిక్ రైమ్స్ అలా పెట్టేదాన్ని. సో దానికి తను మౌల్డ్ అయిపోయింది. మౌల్డ్ అయిపోయి ఈజీగా నేర్చుకోవడము, దానికి తగ్గట్టు తను ఏదన్నా తీసుకొని ప్లే చేయడము అలా చేస్తూ ఉండేది. సో మేము ఇలాగే ఒక చర్చ్లో తను డ్రమ్స్ చూసి ఆ డ్రమ్స్ దగ్గరికి వెళ్ళి తను ఓన్గా వెళ్ళి ప్లే చేసిందనమాట. సో ఆ 4 ఇయర్స్ ఏజ్లోనే మాకు చెప్పింది తనకు డ్రమ్స్ అంటే ఇష్టం అని చెప్పి, మాటలు రాని టైంలో. సో అతను వెళ్ళి స్టిక్స్ తీసుకొని ప్లే చేయడము అదంతా చూసి చాలా నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం అనిపించింది. ఇష్టం అనిపించి నేను ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ ఏమున్నాయని వెతుకుతూ ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర సుచిత్రాలో గ్రాండ్ స్టాఫ్ మ్యూజిక్ అకాడమీ అని దొరికిందనమాట. సో తను జూనియర్ కేజీలో ఉన్నప్పుడు నుంచి దాన్ని జాయిన్ చేశాను. సో దానిలో తను గ్రేడ్ ఫస్ట్ నుంచి 8 గ్రేడ్స్ జస్ట్ స్పాన్ ఆఫ్ 6 ఇయర్స్లో తను ఫినిష్ చేసింది. సో దాన్ని ఫినిష్ చేయడం వలన తనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2 యాజ్ ఎ యంగెస్ట్ డ్రమ్మర్గా తనకి అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. రికార్డ్స్ 2 రికార్డ్స్ వచ్చినాయి. సియోనా కెఫీరా చిన్న వయసులోనే అనేక ఘనతలు సాధిస్తోంది. 6 ఏళ్ల వయసులోనే లండన్కు చెందిన రాక్ స్కూల్ యూనివర్సిటీ నిర్వహించిన డ్రమ్స్ కాంపిటీషన్లో 8 గ్రేడ్లను పూర్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో సియోనా అతి పిన్న వయస్కురాలు కావడం విశేషం. అటు 10 ఏళ్లకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. మరిన్ని రికార్డులు సాధించే దిశగా సియోనా సాధన చేస్తోంది. ప్రస్తుతం బ్లైండ్ ఫోల్డ్ తో డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తూ మరో రికార్డుపై గురి పెట్టింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బ్యాండ్ లో పనిచేయాలని, భవిష్యత్తులో సంగీత దర్శకురాలిగా కావాలన్నదే తన ఆశయమని సియోనా చెబుతోంది. నేను ఫస్ట్ నేను విజయవాడలోకి హాలిడేస్కి వెళ్ళేటప్పుడు చర్చ్కి వెళ్ళాము. నేను అప్పుడు 4 ఇయర్స్ ఉండేదాన్ని. నాకు అప్పుడు అక్కడ చర్చ్లో డ్రమ్స్ కనిపించినాయి. ఆ డ్రమ్స్ మీద కూర్చొని ప్లే చేస్తే నాకు చాలా నచ్చింది. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మమ్మీ డాడీకి కూడా నచ్చింది. హైదరాబాద్కి వచ్చి మేము గ్రాండ్ స్టాఫ్ మ్యూజిక్ అకాడమీలో జాయిన్ చేశారు. నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. నేను డ్రమ్స్లో 8 గ్రేడ్